será. క్రైస్తులారా, దేవుని యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేసుకుంటున్నాం. మరి యొక్క నూతనమైనటువంటి ఉదయాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నారు. మరి ఈ దినము వాక్యం ద్వారా ఏది మాట్లాడుచున్నారో మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా నా ఉపమానాన్ని మనము తెలుసుకుందాం. ఒక 7 సంవత్సరాల బాలుడు తన స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. ఆయొక్క స్కూల్ అయిపోయి వస్తుండగా చాలా విచారంగా తన గృహానికి చేరుకుంటున్నాడు. అయితే ఎందుకు అతను విచారంగా ఉన్నాడు అంటే, ఆ యొక్క బాలుని యొక్క స్నేహితుడు తను ముందు రోజు తన ఒక తండ్రి తనని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అది ఒక ఎగ్జిబిషన్. అక్కడికి తీసుకువెళ్ళి అతనికి కావలసినటువంటి ఎన్నో బహుమానాలు అక్కడ కొనుక్కున్నారు. అక్కడ కొనుక్కున్నటువంటి ఆ యొక్క టాయ్స్ని బట్టి లేదా తన తండ్రి అతన్ని సంతోషపరిచిన విధానమును బట్టి ఆ బాలుడు ఎంతగానో సంతోషించాడు. ఆ యొక్క సంతోషాన్ని ఈ యొక్క స్నేహితుడితో పంచుకున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్నేహితుడు చాలా దుఃఖముతో విచారముతో, అయ్యో నా తండ్రి కూడా నన్ను ఇట్టి రీతిగా తీసుకువెళ్తే బాగుండు కదా అని తన హృదయంలో చాలా విచారం కలిగి ఉన్నాడు. ఆ విచారముతో తన గృహానికి అతను చేరుకునేటప్పటికీ తన తండ్రి ఆ బిడ్డను కూడా బయటకు తీసుకువెళ్తున్నారు. అయితే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఒకవేళ ట్యూషన్కేమో అనుకుంటూ వెళ్తూ ఉండగా కొంత దూరము ప్రయాణం చేసేటప్పటికీ వారి యొక్క దిశ మారింది. అప్పుడు ఆ బిడ్డకి అర్థమైంది తన తండ్రి తనని ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తున్నారు అని. అయితే ఆ సందర్భంలో ఆ బిడ్డ యొక్క ముఖము 1000 కాంతుల వెలుగులతో నిండిపోయింది. అప్పుడు తన తండ్రి ఆ బిడ్డను చూసి చిన్నగా నవ్వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువు కూడా నీతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు తెలియచేస్తున్నారు. అదేంటో చూద్దామా. మత్తయి సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మనము మన తండ్రిని అడగవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు ఏమి దయచేయాలో. సమస్తము ఎరిగిన దేవుడు కనుక నీ హృదయంలో విచారమును తీసివేయండి. నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను తీసివేయి, ఎందుకంటే తగిన సమయంలో దేవుడు నీకు సమస్తాన్ని దయచేస్తాడు. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలంట, ఎదురు చూడాలి. దీన మనస్సు కలిగి ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములను మనం ఎదురు చూడాలి. అంతేకాని విచారమును కలిగి ఉండకూడదు. ఆయనకు తెలుసు. ఇహలోకపు సంబంధమైన తండ్రికి, శరీరానుసారమైనటువంటి తండ్రికి ఏం కావాలో తెలిసినప్పుడు నీ కొరకు తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క ఊపిరిని నీ కొరకు ధారబోసిన తండ్రికి తెలియదా? కాబట్టి డోంట్ విల్ బీ అఫ్రైడ్, జస్ట్ యు ప్రే. దేవుణ్ణి మనము ప్రార్థన చేసి ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రభు మిమ్మలను బహుగా దీవించునుగాక.